फ्रेंड्स वेलकम बैक टू मई चैनल आरुस होम वीडियो मैं चपातल ईजी प्रिपेर चुस्वा चूदा चपातल प्रिपेर चुस्कान पिं मुद्द कलपटम अवसर लेदी अलागे पीट मेद तीसको रुद्धा अवसर लेकिन कष्टक मामूल मन वाटर पोसको पिंड कल चपातीलासमें चाल ईजी अंडी చాలా తక్కువ టైం లో అలాగే ఈజీగా సింపుల్ గా ఎలాంటి కష్టపడకుండా ఈ చపాతీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీని కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి నేను 1.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను గోధుమ పిండిని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి हाफ स्पून साल्ट सरिपोतुंदी गोधुम पिंडिलो उप्पु बागा कलिसेलागा ओक विस्कर तीसुकोनि बागा कलिसेलागा कलुपुकोवाली इला बागा कलुपुकुन्न तर्वात वाटर नि याड चेसुकुंटू ई पिंडिनि कलुपुकोवाली मुद्दलु लेकुंडा कलुपुकोवालंडि ओक 2 नुंचि 3 निमिषाल पाटु बागा कलुपुकोवाली विस्कर तो इला बागा कलुपुकोवाली इंका दिग वाटर ने याड चेसुकुंदाम चूसारा इला दोश बैटर लागा उंडालंडी इला पलचगा उंटे सरिपोतुंदी इप्पुडु स्टव आन चेसी पैन पेट्टुकोवाली पैन बागा वेडी अयिंदंटे कोंचेम चल्लार्निच्चुकोंडि कोंचेम दिग वाटर ने याड चेसी पैन अनेदी मीडियम हीट लो उंडाली इला मनं बैटर ने याड चेसिन तर्वात इला पलचगा आनाली ఒక నిమిషం తర్వాత ఇది తిప్పేసుకోవాలండి మరొక వైపు టర్న్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చుండి మనం ముందుగా చపాతీ ముద్దను కలపాలి అంటే చేతులు బాగా నొప్పిలేస్తాయి అలాగే రుద్దటం ఇదంతా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండో వైపు టర్న్ చేసిన తర్వాత 1 నిమిషం అయిన తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చపాతీ మీద ఇలా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి 2 సైడ్స్ తిప్పుకుంటూ దాని మీద లైట్ గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే అవి మంచిగా పొంగుతాయి ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటే ఈవెన్ గా కాలి మంచి టేస్ట్ ఉంటాయి అలాగే పొంగుతాయి కూడా ఇగో ఇలా చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతీల్ని కాల్చుకోవాలి ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి మార్నింగ్ ప్రిపేర్ చేస్తే ఈవినింగ్ వరకు చాలా సాఫ్ట్ గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి చాలా ఈజీగా ఎప్పుడు చపాతీలు తినాలి అనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టూ సైడ్స్ బాగా కాలిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకుందాం ఇలాగే మిగతా పిండంతటతోని ఇలా చపాతీ లాగా వేసుకోవాలి మనం తీసుకున్న బ్యాటర్ కి 4 టు 5 చపాతీలు వస్తాయండి అన్నిటిని ఇలానే చేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకుందాం టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతీల్ని కాల్చుకోవాలి అప్పుడే పచ్చి వాసన పోయి మంచిగా
చపాతీలు అనేవి మంచిగా కాలుతాయి, టేస్ట్ బాగుంటాయి. పిల్లలు ఎప్పుడు చపాతీ తినాలి అనిపించినప్పుడల్లా అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పెద్దలకి పిల్లలకి అందరికీ చపాతీలు తినడం వల్ల హెల్త్కి ఎంతో మంచిదండి, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే గోధుమల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, చాలా ఈజీగా జీర్ణం అవుతాయి. గోధుమలు హెల్త్కి ఎంతో మంచిది. ఈ చపాతీ కూడా బాగా కాలిపోయింది, ఇది ఒక ప్లేట్లో తీసుకు. అంతే అండి, చపాతీలు రెడీ అయిపోయాయి. ఈజీగా మరియు టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే చపాతీలు హెల్త్కి కూడా చాలా మంచిది, ఈజీగా బరువు తగ్గొచ్చు. అలాగే ప్రోటీన్ అండ్ ఐరన్ మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కు చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.